కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పిడుగులాంటి వార్త చెప్పింది కరోనా వైరస్ గాలి ద్వారానే ఎక్కువగా వ్యాపిస్తుందని ప్రకటించింది కరోనా సోకిన వ్యక్తి నుంచి వచ్చే తుంపర్ల ద్వారా వైరస్ వ్యాపిస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది గాలి ద్వారా వైరస్ వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి స్పష్టం చేసింది దీంతో ఈ అంశాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ కోవిడ్ నైన్టీన్ క్లినికల్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్లో చేర్చింది కోవిడ్ నియమాలను కూడా సవరించింది కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ సోకిన వ్యక్తి దగ్గినా తుమ్మినా మాట్లాడినా గాలి ద్వారా వైరస్ ఇతరులకు అంటుకుంటుంది కరోనా సోకిన వ్యక్తి ఇతరులకు మీటర్ కంటే తక్కువ దూరంలో ఉంటే అతని నోటి ద్వారా వచ్చే తుంపర్లు ఎదుటివారిపై పడతాయి అదే సమయంలో వారి కళ్లు నోరు ముక్కు ద్వారా వైరస్ శరీరంలోకి వెళ్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది వెంటిలేషన్ తక్కువగా ఉన్న ప్రాంతాలు ఇంటి లోపలి ప్రాంతాల్లో వైరస్ ఎక్కువ సమయం ఒకే చోట స్థిరంగా ఉంటుందని అధికారులు గుర్తించారు రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వైరస్ మీటర్ కంటే ఎక్కువ దూరం ప్రయాణించే ఆస్కారం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది దీంతో కేంద్రం కరోనా ప్రోటోకాల్ ను మార్చేసింది గతేడాది జూన్లో విడుదల చేసిన ప్రోటోకాల్ ప్రకారం వైరస్ సోకిన వ్యక్తికి సన్నిహితంగా మెలగడం తుమ్మడం దగ్గడం వల్ల వచ్చే శ్వాస బిందువులతో వైరస్ వ్యాపిస్తుందని వెల్లడించింది ఇప్పుడు అందులో గాలి ద్వారా వైరస్ వ్యాపిస్తుందనే అంశాన్ని చేర్చింది గాల్లో వైరస్ వ్యాప్తిపై కేంద్ర ఆరోగ్య శాఖ శాస్త్రీయ సలహాదారు పలు సూచనలు చేశారు తుంపర్ల ద్వారా గాలిలో వైరస్ దాదాపు పది మీటర్ల వరకు ప్రయాణిస్తుందని తెలిపారు మూసి ఉంచే గదుల్లో వైరస్ ఎక్కువ సమయం ఉంటుందని ఆరోగ్య శాఖ ప్రకటించింది ఇళ్లు ఆఫీసుల్లో గాలి వెలుతురు బాగా వచ్చేలా చూసుకోవాలని ఆరోగ్య శాఖ వెల్లడించింది తేలికపాటి కరోనా కణాలు గాలి వేగం తేమ ఉష్ణోగ్రతను బట్టి ప్రయాణం చేస్తుంది ఇవి గాల్లో ఎక్కువసేపు ఉంటాయని గదుల్లో మరింత వేగంగా కదులుతాయని గుర్తించారు ఈ కణాలే ప్రజలకు ప్రమాదకరంగా తయారవుతున్నాయని అంటున్నారు భవనాలు ఇళ్లు గదుల్లో వెంటిలేషన్ను పెంచుకోవాలని సూచిస్తున్నారు